నమస్తే వెల్కమ్ టు సిటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను రవీంద్ర చంద్రబాబు క్వాష్ పిటేషన్పై వాస్తవానికి ఈరోజు జడ్జ్మెంట్ రావాల్సి ఉంది అయితే అది వాయిదా పడింది అందరూ ఊహించారు ఈరోజు ఖచ్చితంగా జడ్జిమెంట్ వస్తుంది బాబు గారికి పాజిటివ్ వేవ్ అనేది ఖచ్చితంగా మనం చూస్తామని పార్టీ అభిమానులు పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా క్యాడర్ అంతా ఆశపడింది కానీ ఫైబర్ నెట్ కేసులో విచారణను ఈ నెల ముప్పై తారీఖు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఈ సందర్భంలో దీపావళి సెలవులు కూడా ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్పై జడ్జ్మెంట్ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు మధ్యలో అనుకున్నారు ఫస్ట్ అయితే దానికి చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లోత్రా ఇరవై మూడు ఇరవై ఐదు అట్లా కాదని ముప్పై వరకు మాకు అవకాశం ఉండ ముప్పై తారీఖుని జడ్జ్మెంట్ ఇవ్వండి అని చెప్పారు అంటే దీనికి లింక్ అయిపోయి ఉంది కదా ఫైబర్ గ్రిడ్ కేసు సంబంధించి చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు అయితే చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ కేసులు ఏమి నిలవడం ఎందుకంటే సెవెంటీన్ ఏ ప్రకారం ఏంటనేది మొత్తం అంతా వాదనలు జరిగిపోయినాయి కాబట్టి ఈ కేసు కొట్టేస్తారు క్వాష్ చేస్తారు ఖచ్చితంగా మనం మనకి మంచి జరుగుతుందని అందరూ భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో మరి ఆ కేసు కూడా ఉంది కాబట్టి మధ్యలో దీపావళి సెలవులు రావడంతో అది వాయిదా వేశారు సిద్ధార్థులు వద్రా ఆయన విజ్ఞప్తి మేరకు ఈ కేసు కూడా ముప్పై తారీఖున జడ్జిమెంట్ ఏమైనా ఉన్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మొత్తానికి ఇప్పటికే ఆయన మధ్యంతర బెయిల్ మీద ఆయన బయట ఉన్నారు ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయన అభిమానులు ఆయన అనుచరులు కుటుంబ సభ్యులు కూడా తో సంతృప్తిగానే ఉన్నారు ఎందుకనంటే దేవుడు మన పక్షాన ఉంటాడు భగవంతుడు మంచిగా చేస్తాడు మనకు మంచిగా జరుగుద్ది ఎందుకనంటే ఎలాంటి తప్పు చేయని వ్యక్తిని అన్ని రోజులు జైల్లో పెట్టారు అయినా కూడా మేము ఎక్కడ అల్లర్లు చేయలేదు గొడవలు చేయలేదు న్యాయం గెలుస్తుంది అని చెప్పి వారు ధీమాగానే ఉన్నారు కానీ ఈరోజు అనుకున్నారు చాలామంది ఈరోజు జడ్జిమెంట్ వస్తుంది కేసు కొట్టేస్తారు దీపావళి పండుగ గ్రాండ్గా చేసుకుందాం బాణించి కాల్చుకుందాం అని అందరూ ముఖ్యంగా పార్టీ క్యాడర్ అంతా భావించింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వరుసగా మళ్ళీ దీపావళి సెలవులు రావటం సుప్రీంకోర్టు వారి పరిధి మేరకు వాయిదా వేసింది కేసు మొత్తానికి ఈ నెల ముప్పైవ తారీఖున స్కిల్ డెవలప్మెంట్ కేసులో జడ్జిమెంటు అలాగే ఫైబర్ నెట్ కేసు సంబంధించి కూడా తీర్పు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి